గోదావరి పుష్కరాలు ఇలా పూర్తయ్యాయో లేదో, కృష్ణానది పుష్కరాలకు సిద్ధమైపోయింది. ఇలా ఏటా ఒక్కో నదికి పుష్కరాలు ఎందుకు జరుగుతాయో, ఈసారి పుష్కరాలు జరుగుతున్న కృష్ణానది ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవాలనుందా? భారతదేశంలో ఉన్న 12 ప్రధాన నదులకి ఏడాదికి ఒక నది చొప్పున పుష్కరాలు నిర్వహించడం ఆనవాయితీ. దీని వెనక ఒక పురాణ గాథ కూడా లేకపోలేదు. పూర్వం తుందిలుడు అనే ముని తపస్సుకు మెచ్చిన శివుడు ఈ ప్రపంచంలోని నదులన్నింటికీ ఆయనను అధిపతిగా నియమించాడట. మరి భూలోకం మీద ఉండే జీవులన్నింటికీ నదులే కదా జీవనాధారం. అందుకని తుందులునికి పుష్కరుడు అంటే పోషించే శక్తిగలవాడు అనే బిరుదొచ్చింది. ఒకసారి బ్రహ్మ ప్రాణులను సృష్టించడం కోసం తుందులుని సాయం కోరాడు. తుందులుడు బ్రహ్మకు సాయపడేందుకు సంతోషంగా బ్రహ్మలోకానికి చేరుకున్నాడు. అలా బ్రహ్మదగ్గరికి చేరుకున్న తుందులుడు ఆయన దగ్గరే ఉండిపోయాడు. మరి తుందులుడు ఆమంతం బ్రహ్మలోకంలోనే ఉండిపోతే కష్టం కదా. అందుకని ఏడాదిలో ఒక 12 రోజుల పాటు భూలోకంలోని ఒక్కో నదిలో ఉంటానని మాట ఇచ్చాడు. అలా ఏటా బృహస్పతి ఏ రాశిలో అయితే ప్రవేశిస్తుందో ఆ రాశిని బట్టి ఒక్కో నదిలో ఉంటున్నాడు పుష్కరుడు. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించిన తొలి 12 రోజులు గోదావరికి పుష్కరాలు చేసుకుంటే, కన్యారాశిలో ఉన్నప్పుడు కృష్ణానదికి పుష్కరాలొస్తాయి. మనకు 12 రాశులు కాబట్టి ఈ నదికి మళ్లీ పుష్కరాలు రావాలంటే 12 సంవత్సరాలు పడుతుంది. ఇది పుష్కరాల కథ. ఇక కృష్ణానది గురించి కూడా కొంచెం తెలుసుకుందామా? మన దేశంలోని ప్రధాన నదులలో కృష్ణానది ఒకటి. ఈ కృష్ణానది ఎక్కడో మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ అనే కొండ ప్రాంతంలో చిన్నధారగా మొదలవుతుంది. ఇక అక్కడి నుంచి కర్ణాటకకు వస్తూ అనేక ఉపనదులను తనలో చేర్చుకుంటుంది. కర్ణాటక నుంచి తెలంగాణలోని అలంపురానికి చేరుకున్న కృష్ణమ్మ అక్కడి తుంగభద్రతో కలిసి పెద్ద నదిగా మారిపోతుంది. అక్కడి నుంచి పరవళ్లు తొక్కుతూ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాకు చేరుకుంటుంది. ఇక్కడే కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తూ హంసలదీవి దగ్గరలోని బంగాళాఖాతంలో కలుస్తుంది. అందుకనే ఈ ప్రాంతానికి కృష్ణా జిల్లా అని పేరొచ్చింది. ఈ నదికి ఇంత ప్రాధాన్యత ఉంది కాబట్టే కృష్ణానది తీరం వెంబడి ఎందరో రాజులు రాజ్యాలను నిర్మించుకున్నారు. శ్రీశైలం, అలంపురం, అమరావతి, విజయవాడ వంటి ఎన్నో ప్రముఖ పుణ్యక్షేత్రాలు కృష్ణానది ఒడ్డునే వెలిశాయి. కృష్ణానది కేవలం ఒక నీటి ప్రవాహం మాత్రమే కాదు, తెలుగువారి జీవితాలలో ఒక ముఖ్య భాగం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పంటలు పండించేందుకు, ప్రజల దాహాన్ని తీర్చేందుకు కృష్ణానది ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం తరచూ వినే నాగార్జునసాగర్, శ్రీశైలం, పులిచింతల వంటి ప్రాజెక్టులన్నీ కూడా కృష్ణానది మీద నిర్మించినవే. ఇక కృష్ణమ్మ నీటితో వేల మెగావాట్ల విద్యుత్ కూడా ఉత్పత్తి చేస్తున్నారు. నదులు ప్రజల అవసరాలను ఇంతగా తీరుస్తున్నాయి కాబట్టే కనీసం పుష్కరాల సమయంలో అయినా వాటిని తలుచుకోమంటారు మన పెద్దలు. అంతేకాదు, పుష్కరాల సమయంలో పుష్కరునితో పాటుగా సకల దేవతలు ఆ నదిలో ఉంటారని నమ్మకం. అందుకని ఆ సమయంలో నదీ స్నానం చేయడం, చనిపోయిన పెద్దలను గుర్తు చేసుకుంటూ దానాలిస్తారు, మళ్లీ 12 ఏళ్లకొచ్చే పుష్కరాలను తలుచుకుంటూ పుష్కరుడికి వీడ్కోలు చెబుతారు. ఒక్కడే